తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తన ఇష్టారాజ్యంగా నడిచినటువంటి పరిస్థితి తెలంగాణలో. అయితే కేటీఆర్కి ఇప్పుడు హైకోర్టు నోటీసులు ఇవ్వటం జరిగింది. కేటీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారు అనేటువంటి ఆరోపణల మేరకు కాంగ్రెస్కి చెందినటువంటి నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సిరిసిల్లకు చెందినటువంటి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారితో పాటుగా కేటీఆర్ కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచినందుకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా ఇద్దరికీ కూడా, కేటీఆర్కి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కి ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. ఇవి ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్నటువంటి కేటీఆర్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్ గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైనా తప్పులు జరిగినట్లయితే మరలా రీపోలింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిద్ది అనేది అయితే చూడాలి.